రైతు భూమి మీద రైతు భూమి మార్చానంటే ముఖ్యమంత్రి కూడా పవర్ లేదు, ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా పవర్ లేదు, ఇవాళ జిల్లా కలెక్టర్ పవర్ లేదు, ఏ మంత్రి కూడా పవర్ లేదు. ఇవ్వలకున్నది నీ బొటనవేలికే పవర్ ఉన్నది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా, అమ్ముకుంటావా, కొంటావా, నీ బొడనేలతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం. రైతన్నలారా, ఆలోచన చేయండి, మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా, మళ్ళా పొడగొట్టుకుంటారా, మళ్ళా పైరవికారుల మందల పాలవుతారా? దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టిగానే ఆగమాగం కావద్దు. అయిపోయి ఇంకేం కాంగ్రెస్ వస్తే మళ్ళా పైరవికారులు ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మునిపి ఎందు ఎంత గంటలు గంటలు పడిగాపులు పడాలి. రిజిస్ట్రేషన్ కావాలంటే సద్దులు కట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, ఎంత సులభంగా మ్యూటేషన్ అయిపోతుంది, ఏ విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ ఎవడన్నా వచ్చి ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక వాగున్నది, జర ఎండాకాలం వచ్చింది, వాగులో నీళ్ళు వాళ్ళని పెట్టినాం, చెక్ డ్యామ్లన్నీ నిండుతాయని చెప్పి నా ఒక ఆయన నాయకుడు అన్నాడు, సార్ మా రైతులు మోడళ్ళు పట్టుకొని తిరుగుతుండ్రు, వాగులోకి డైరెక్ట్ నీళ్ళు తీసుకుంటాడా అని అన్నాడు. నీ ముళ్ళేమో ఇందిరా భయ నేను అన్నా. ఏమవుతుంది, ఇంత దూరం మనం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినామే, ఎందుకోసం తెచ్చినాం? రైతుల కోసమే కదా. ఆయనకు వీళ్ళ కాడ తీసుకుంటాడు, ఎంత 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పండించుకుంటాడు, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. కాలువల మీద మోటార్లు పెట్టినా కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. దాని ఫలితంగా ఏ విధమైన పంటలు పండుతున్నాయి అసలు? ఇవాళ ఒకనాడు తుంగతుర్తి పరిస్థితి ఏముండే, సూర్యాపేట పరిస్థితి ఏముండే, ఇవాళ ఇంత అద్భుతమైన పంటలు ఏ విధంగా పండుతున్నాయి? హుజూర్ నగర్లో కూడా మా ఎమ్మెల్యే ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పటి పట్టించుకోలే, చాలా పెద్ద పెద్ద మునగాళ్ళ ఎమ్మెల్యేలు అయిన ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇలా కాలువలు, నాగార్జున సాగర్ కాలువల యొక్క సిమెంట్ లైనింగ్ కోసం నా ఎంబడవాడి సైదిరెడ్డి గారు ఇలా శాంక్షన్ చేయిస్తే బ్రహ్మాండంగా లైనింగ్ పనులు మొదలైనాయి. చివరి దాకా నీళ్ళందే పరిస్థితి పోతా ఉన్నాం. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, ఇప్పుడు మేము చెప్పేది అన్ని కట్టుకథలు పిటకథలు కావు. కళ్యాణ లక్ష్మి రోజు మీరు చూస్తూనే ఉన్నారు, రైతు బీమా రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్లొస్తున్నాయో మీకు తెలుసు, 24 గంటల కరెంట్ ఎట్లొస్తుందో మీకు తెలుసు, ఏ విధమైన ప్రజా సంక్షేమం ఉన్నదో మీకు తెలుసు. ఇలా బీసీ బిడ్డలకు ఎవరైతే నెత్తి మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే పూసవేరులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయీ బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మోడర్న్ సెలూన్లు పెట్టిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సెలవు నాకు కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా, వీటి గురించి పట్టించుకున్నారా? నేల విడి సామ్ చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేకపోయింది తప్ప బేసిక్గా ప్రజల యొక్క బాధలు ఏందని పట్టించుకున్నవాడు ఎవడు లేకుండే. ఆ పద్ధతిలో మునగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ ఆయన పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు, సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళత్తునే నిరూపిస్తారంటే నిరూపించేదా నీ బొంద ఎడ చూసినా కనబడతాయి. ఏ ఊరికి పోయినా కానీ కాలువల పడి నీళ్ళేనా, కొన్ని ఊళ్ళల్లో వచ్చిందా మరి నాశ ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కాడిపోతా ఉంది. సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడు మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ శ్రీరామ్ సార్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇలా రావి చెరువు నిండుతా ఉంది బ్రహ్మాండంగా. అంటే వట్టిగానే ఇవి అగాధమే వస్తాయా నీళ్ళు? ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచినీళ్ళు, ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళు? ఇదే కాంగ్రెస్ రాజ్యంలో, ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమారులు వస్తుంటే మూసి మురికి నీళ్లు తాగకుండా, మూసి మురికి నీళ్ళే తాగించారు దశాబ్దాల తరబడి, కానీ ఎన్నడూ ఆలోచించలే. ఇలా బ్రహ్మాండంగా పాలధారాలు లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సర్పంచ్ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి, వెనకడ మీ ఊళ్ళలో మోటార్లు కాలిపోతే, మీరు కరెంటు బిల్లు కట్టకపోతే ఎన్ని అవస్థలు పడ్డరో మీకు తెలుసు. ఇలా రూపాయి బిల్లు లేకుండా, గ్రామ పంచాయతీల మీద భారం లేకుండా ప్రభుత్వమే ఫ్రీగా వాటర్ సప్లై చేస్తూ ఉంది. అద్భుతమైన ఇన్ని కావాలంటే నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ ఇంకా మెరుగు కావాలి, ఇంకా పెరగాలి, ఇంకా ముందుకు పోవాలి. ఇక్కడికే మనం సంతోషపడద్దు. ఇవన్నీ జరగాలంటే బ్రహ్మాండంగా ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. దయచేసి మీ అందరికీ మనం చేస్తాం.
మంత్రి జగదీష్ రెడ్డి దక్షిణ తెలంగాణలో ఒక స్టేషన్ పెట్టాలి, అన్ని కూడా గోదావరి ఒడ్డున ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే నా జిల్లాలో పెట్టాలని చెప్పి అతను కొట్లాడి ఇలా దామరచర్ల దగ్గర మా భాస్కర్రావు గారి కాన్స్టిట్యున్సీలో 30,000 కోట్ల ఖర్చు పెట్టి ఇండియాలోనే నెంబర్ వన్ పబ్లిక్ సెక్టర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తా ఉన్నది. అది వస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తెచ్చి నల్గొండలో కడతా ఉన్నాం 30,000 కోట్లతో. నేను ఒక్కటే మాట మిత్రం మనవి చేస్తా ఉన్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు, ఆపద మొక్కులు మొక్తారు. ఒక మేర ఆయన బట్టలు కుడుతుండట, బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడు, సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీ నరసింహస్వామి నా సూది నాకు దొరకని నీ పేరు మీద 1 కిలో చక్కెర వంచి పెడతానన్నాడు. భార్య లోపలికి వెళ్ళచ్చి బాగానే ఉన్నదా, 10 పైసల సూది 1 కిలో చక్కెర వంచి పెడతాడా ఎవడన్నా అంటే ఏ సూది అయితే దొరకంతి ఎగబెడదాం దేవుడు ఏం చెప్తాడు అన్నాడు. గతనే ఇప్పుడు వచ్చి మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మీకు అది చూపిస్తామని అరిచేతుల వైకుంఠం చూపిస్తే మోసపోతే గోసపడతాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ మీ గ్రామాలలో విచక్షణతోనే చర్చ చేసి బ్రహ్మాండంగా మీరు ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట ఇంత పెద్ద సభ జరిగిందంటే మీరు ఇలా 3 ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారని నాకు అర్థమైపోయింది, అందులో అనుమానమే లేకుండా పోయింది, అక్కడ డౌట్ కూడా లేదు. 4 ఎమ్మెల్యేలా 4 ఎమ్మెల్యేలు గెలిచిపోయినట్టే మాట్లాడుతున్నారు మన వాళ్ళు, ఆ విధంగా మీరు రుజువు చేసినారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మరొక్కసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎవడెన్ని కథలు చెప్పినా ఏం మాట్లాడినా పోయినసారి కంటే ఇంకో 5-6 ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మరింత ముందుకు పోదాం. కరోనా వచ్చింది, డబ్బులకు ఇబ్బంది అయింది, ఆ మోడీ నోట్ల రద్దు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది, ఆలస్యమైంది కొద్దిగా. కానీ రైతు రుణమాఫీ 2 సార్లు చెప్పినాం, పోయినసారి చెప్పినాం, ఈసారి చెప్పినాం, 2 పర్యాయాలు కలిపి 37,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే ఇబ్బంది చేయలే, 37,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా, దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ, రైతు బంధు పెట్టినాం, ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి, విత్తనాలు మంచిగా దొరుకుతున్నాయి, కల్తీ విత్తనాలు బట్టి జైల్లో వారేసినాం, కల్తీ అంతా చంపేస్తాం నా కొడకాన్ని, ఇదంతా ఎందుకు చేసినాం? ఇప్పుడిప్పుడే తెలంగాణ పల్లెలు కరకల్లాడుతున్నాయి, మంచి ఇండ్లు కడుతున్నారు రైతులు, అప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు, ఇప్పుడిప్పుడు జర ముఖం తెల్లబడ్డది. ఇంకా నడవాలి, ఇంకో 7 నెలలు నడితే నా తెలంగాణ రైతు భారతదేశానికే గర్వకారణంగా ఉండేటువంటి రైతు తయారవుతాడు. ఇవాళ మీరు చేసే పని, నేను రైతు బంధు ఇచ్చినా, నీళ్లు తెచ్చి ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఏం చేసినా కష్టపడేది బురదలో మట్టిలో మీరు, మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది తెలంగాణ పంజాబ్ని తలదన్నే విధంగా. 3 కోట్లది 4 కోట్లకు పోతా ఉంది. అక్కడ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే 4 కోట్ల టన్నులకు పోతా ఉంది. వీళ్ళు ఈరోజు భయంకరంగా ఆలేరు భువనగిరి కూడా ఇప్పుడు బస్రాపూర్ ప్రాజెక్ట్ నింపబోతా ఉన్నాం, ఆడ కూడా అద్భుతమైన పంటలు వస్తాయి. ఎంత పంట పండుతుందంటే మన రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్స్ సరిపోతలేవు, దంగుతలేవు. ఇప్పుడు 1 కోటి టన్నులు అమ్ముతున్నది ప్రభుత్వం, 1 కోటి టన్నులు ఓపెన్గా అర్రాసి పెట్టి అమ్ముతా ఉన్నాం. 1,000 కోట్లు నష్టం అవుతుందని నేను చెప్పిన పోతే పోయింది, మా రైతుల మీద దిష్టి తీసి పడేసిన అనుకుంటా ఇబ్బంది ఏం లేదని చెప్పినాం. అది కమిట్మెంట్. పట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే నా కండ్లార నేను చూసి నేనే ఏడిచిన ఎన్నో మండలాలలో, ఎన్నో జిల్లాలకు పోయినప్పుడు కళ్ళకు నీళ్ళు తీసుకొని నిరంజన్ రెడ్డి గారు నేను పాలమూరు జిల్లాలో నడిగడ్డకు పోతే అక్కడ మనుషుల పరిస్థితి చూసి గొలగొల ఏడ్చిన మేము ఆ రోజు. ఏం జాతి మన తెలంగాణ జాతి, మన బతికేంది, ఎవడన్నా ఒప్పుకుంటాడా ఇట్లుంటే అని చెప్పి ఏడ్చి బాధపడ్డాం. అవి నా కన్నార నేను చూసిన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సీమలు చల్లగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల ముఖాలు తెలివికి రావాలి. ఆనాడు చెట్టుకోడు గుట్టకోడైనాం, ఎక్కడెక్కడో బతకపోయినాం, హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం, ఇవాళ మొత్తం వలస పోయినంతా వాపసి వచ్చిండ్రు గర్వంగా సంతోషంగా బ్రహ్మాండంగా. నా రైతులంతా ఎలా దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు పెట్టుకొని బ్రహ్మాండంగా పైకి వస్తూ ఉన్నారు.
అట్లే రావాలి, అదే పద్ధతిలో ముందుకు పోవాలి. ఇంకా కూడా ఏం ఆగకుండా జరగానంటే దయచేసి